ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న మీ అందరూ ప్రియులారా, చక్కగా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఉండండి. ఈ సంవత్సరం చక్కగా ఎన్నో అపాయం నుంచి తప్పించి రక్షించిన దేవుణ్ణి సంపూర్ణ ఆరాధన చేయండి. మంచిది, చాలా సంతోషం. ఈ నెలలో మీరు కూడా చక్కగా దేవుని గణపరచుటలో నిమగ్నమై సంపూర్ణులై ఉండాలని నేను మిమ్మల్ని దీవిస్తూ యేసుక్రీస్తును ప్రకటిస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరికీ క్రిస్మస్ ఆనందం ప్రపంచమంతా, లోకమంతా మరి ప్రకటించబడుతున్నటువంటి మరొక గొప్ప కృప అండిది. యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనందరికీ సుపరిచితమైన లేఖనము జ్ఞాపం చేసుకుంటున్నాం. చూడండి, లూకా సువార్త 2:10 వాక్యము పాతగా ఉంటుంది, లేఖనం ఎప్పుడు జీవంతో కూడింది. ఆయన మాటల్లో జీవం ఉంది, జీవ కిరీటములో జీవం ఉంటుంది. కాబట్టి ఆయన లేఖనము జీవంతో కూడింది. నూతన పరిశుద్ధి, నూతన కోణములో, నూతన అనుభవంలో ప్రియులైన మీ అందరికీ మరొక వర్తమానాన్ని మీకు జ్ఞాపం చేయాలని 2:10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని దూత పరలోకం నుండి భూమి మీదకు వచ్చి ప్రజలకు తెలియపరుస్తున్న సమాచారం ఏంటి? ఈరోజున సువార్త ఏంటి? క్రిస్మస్ అనగా గొప్ప సంతోషం, క్రిస్మస్ అనగా మహాసంతోషం, అందరికీ సంతోషం. వ్యాపారస్తులకు సంతోషం, ప్రయాణికులకు సంతోషం, ప్రపంచానికి సంతోషం, ప్రదేశాలకు సంతోషం, గ్రామాలకు సంతోషం, అందరికీ సంతోషం. ఈ పండగ అందరికీ సంతోషం, యేసుని ఎరగని వారికి సంతోషం, వ్యాపారస్తులు వారికి లాభదాయకంలో సంతోషం. అంత గొప్ప సంతోషం, మహాసంతోషకరమైన సువర్తమానం దూత చెబుతున్నాడు ఏంటి? ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, యేసుక్రీస్తు వచ్చాడు అనే ఒక గొప్ప సంతోషం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు మన వాక్యంలో మహాసంతోషకరము, యేసుక్రీస్తు ప్రభువే పరలోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రిగా ఉన్నారు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నప్పుడు దేవుడిగా ఉన్నాడు, ఆయన మహాదేవుడిగా ఉన్నాడు. యశగ్రంథం 57:15 ఉంటుంది కదా, మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి గల దేవుడును వినయమగల వారి ప్రాణములను, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయటానికంటే మహాసంతోషములను నడిపించడానికి వారి మధ్యకు ఉంటానని. అంటే మహాసంతోషం ఎవరిది? దేవుడిది. దేవుని బట్టి సంతోషం రావాలి. మహాదేవుడు, ఆయన మాట కూడా మహా వాక్కు కలిగిన దేవుడు. ఆ రాయబడినటువంటి మహత్వ గల మాట, ఎబ్రీ పత్రిక 1:3-4 ఏముంది? ఆయన మహత్వ గల మాట చేత దూతలను సృజించాడు. మహత్వ గల మాట ద్వారా చెరుబులు కరుబులు ఆయన సృజించాడు. మహత్వ గల మాట ద్వారా భూమి చేశాడు. మహత్వ గల మాట ద్వారా ఆకాశము సృష్టి సమస్తమును. కానీ మహత్వ గల మాట ద్వారా ఒక మనుషుడు అవునుగా కంటే అట్లా చేయలేదు, ఆయన చేతులతో చేశాడు. అందుకొరకు అక్కడికి వచ్చాడు, తన చేతితో పనిచేసిన మానవుని యొద్దకు. మనుషుడు దేవుని తెలుసుకోలేకపోయినా దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించట్లేదు, దేవుని యొక్క రక్షణను పొందుకోవట్లేదు, పాపము చేత మరి నాశనము చేత నశించిపోతున్నారు, కోటి మందికి ఒక్కలే పరలోకానికి వెళ్తున్నారు, అందరూ నరకానికి పాతాళానికి వెళ్ళిపోతున్నాడని యేసుక్రీస్తు మహత్వ గల దేవుడు, మహాదేవుడు, మహామహిమ గల దేవుడు, అన్నిటిలో మహాదేవుడు, పరిశుద్ధతలో మహాదేవుడు, ఆయన సృష్టిలో మహాదేవుడు, అట్టి దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలు ప్రకటించిన సువర్తమానము మహాసంతోషం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట, మహాసంతోషము. చూడండి, డబ్బులు సంపాదించుట వలన సుఖపడతారేమో కానీ రక్షణ కాదు అది, అది మహాసంతోషము కాడ కాదు. మన దేశంలో వింటున్నారండి, మన దేశంలో
గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పలేము. అందరూ తెలిసిన ధనవంతుడు ముఖేష్ అంబానీ అంటారు కదా. ఇంకా మన రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు కదా. వీళ్ళని అడగండి, ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తుల దగ్గర లక్షల మంది పనిచేస్తున్నారు, వేల మంది. ఆయన ఎంతో సంపాదించాడు కదా, ఎంత ఆనందం ఉందని అడగండి. ఆనందం ఉందని చెప్పలేరు. టెన్షను, ఏం జరుగుతుందో టెన్షను. ప్రతిరోజు 24 గంటలు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, టెన్షను. చాలామంది అనుకుంటారు వెండి సంపాదిస్తే, అధికారాలు సంపాదిస్తే, మరి భూమిని సంపాదిస్తే, ధనము సంపాదిస్తే ఆనందం, అదే మహానందం అని కొంతమంది ఆనందము అనుకుంటారు. చూసిరండి, అందమును కాపాడుకుంటే అదే మహానందం అని, బ్యూటీ పార్లర్ ద్వారాగా ఆనందించాలని. అది కొంతమట్టికే, కొంతమట్టికే, అది అంతా కాదు. చూడండి, వారు అందం తగ్గిపోకూడదని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. వారు చిట్ట చివరికి వివాహాలు అయినప్పటికీ కూడా వారు పిల్లలు వారికి అండరంటండి. అది దాన్ని ఏదంటారు, సరోగతి. అట్లాంటి నయనతార ఇట్లాంటి వార్తలు మనం విన్నాం, ప్రపంచమంతా విన్నాం వాటిలే. నయనతార అన్నటువంటి విషయాలు ఇవన్నీ విన్నారు మీరు. అట్లా చాలామంది ఉన్నారు ప్రియులరా. ఎందుకని వాళ్ళు సొంతంగా వారు గర్భం ధరించలేకపోవటం కారణం ఆ నొప్పులను ఆ భరించి ఒక ప్రేమ ప్రేమించే ఒక బిడ్డను కనపోవటం కారణం ఏంటంటే వారు అందం ఎక్కడ తగ్గిపోతుందో, అందం తగ్గిపోతే ఆనందంగా ఉండలేమోనని. అందమే, సౌందర్యమే, చూసారండి, ఈ లోకమే మహానందం అని ఎంచుకుంటున్నారు. అది కాదు, దాంతో పోటీ కాదు. యేసుక్రీస్తు ఆనందము స్పెషల్, అది ఎంతో గొప్పదన్నమాట. చూసారండి, పౌలు గురించి, బర్నబా గురించి అపొస్తల కార్యం 15:6 ఉంటుంది. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యజనులు దేవుడి తట్టు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అక్కడ రాయబడిన మాటలో వాళ్ళందరూ దేవుని తట్టు తిరుగుతున్నప్పుడు అపొస్తలులు యెరూషలేమునటువంటి మెయిన్ బ్రాంచి, యెరూషలేముల సంఘస్థులు కానీ దేవుని నమ్ముకున్న వారు కానీ మహానందం అనే మాట రాయబడి ఉన్నారు వచనములు. వారు మహానందముతో, మహాసంతోషముతో ఆనంది, ఒక ఆత్మ రక్షించబడుతున్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఆనందం పంచుకుంటున్నారు. యేసయ్యతో ఆనందము, యేసయ్య రక్షణ గురించిన ఆనందము ఈ లోకము సంపాదనతో సమానము కాదు, మనుషులతో సమానం కాదు, వారి జ్ఞానంతో సమానం కాదు. కాబట్టి ఆనందము, సంతోషము, దీన్ని ఇంకొక మాట మీకు జ్ఞాపం చేయాలి. చూడండి, ఆనందం, మహాసంతోషము అనే మాటలో ఈ మహాసంతోషకరమైన సువర్తమానము. అవమానాలున్నా, నిందలున్నా, ఈ అవమానముల కంటే, నిందల కంటే, కరువు కంటే, ఏమండి, పలు విధాలైన ఏ శ్రమ అయినా అంటే దేవుని సంతోషం గొప్పది. మరియమ్మ గురించి రాయబడింది కదా, లోక సువార్త 1:33 దేవదూత ఇక్కడ మాట్లాడతాడు ఏమని. చూడండి, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడు అనబడును అనే మాటలు. ఇది ఎలా సాధ్యం? నిజమే కదా, ఇది ఎలా సాధ్యం? అవమానము కదా, ఎలా జీవించగలరు? ఆ దినాలలో మత ప్రవిష్టత కలిగినటువంటి క్రమంలో వెలివేస్తారు, అవమానాలు చంపేస్తారు. చాలా ఘోరాతి ఘోరం, కుటుంబానికి వెనక, కుటుంబానికి ముందు ఎన్నో అవమానాలు ఎలా భరిస్తారు? అది భరించలేని, మోయలేని భారము, భరించలేనిది అది. భరించలేక చాలామంది అవమానాలు భరించలేక చచ్చిపోతారు, చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. అవమానము, రహస్యంగా ఏదన్నా జరిగిందనుకోని అది బయటపడుతుందేమోనని దాన్ని చంపేస్తారు. భరించలేని యోధా సాంప్రదాయంలో మరీ ఘోరం. ప్రపంచంలో యోధా సాంప్రదాయంకు ఉన్న ఆ ప్రతిష్ట ఇంకెక్కడా లేదు. అలాంటివి సమాజంలో ఇది ఎలా సాధ్యం అంటే దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు, సర్వశక్తుడు నిన్ను కమ్ముకుంటాడు, పుట్టబోవు శిశువు యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన పుట్టకముందే పరిశుద్ధుడు, పుట్టినాక కాదు,
పుట్టినాక నాజీరు చేయబడినాక తెలివితేటలు వచ్చినాక మతం పుచ్చుకొని అనియమ నిబంధనలు నడుచుకుని కొన్ని శ్లోకాలు వేదాలు కంఠస్థం చేసి తర్వాత పరిశుద్ధత పొందుతారు చాలామంది. యేసుక్రీస్తు పుట్టక మునిపే పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ఆయన పుట్టక మునిపే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన మహాఘనుడు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. మరి ఈ యొక్క పరిస్థితిని, ఈ అవమానమును ఒక ఆనందంగా తీసుకుంటాం చూడండి. అప్పుడు 37వ వచనం, దేవుని చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమె అంటున్న మాట చూడండి, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, ప్రభుదాసుర నీ మాట చొప్పున జరగని. అవమానమా? జరగని. యేసు ప్రభు నమ్ముకుంటే కులంలో చెల్లేస్తారా? జరగని. అది మహానందము. చంపేస్తారా? సువార్త ప్రకటిస్తుంటే అపాయాలు ఉన్నాయా? జరగని. మహానందము మరణము కంటే ఆనందము. వెలివేస్తారా? జరగని. మరియా అనే మాట అక్కడ రాయబడిన మాట, నీ దాసురాలను అనే మాటలోనే ఆమె సౌందర్యం ఉన్నట్టుకుంది. బైబిల్లో ప్రియులరా, రెబ్బక సౌందర్యవతి అని, రూతు సౌందర్యవతి అని, ఎస్తేరు సౌందర్యవతి అని బైబిల్లో కొంతమందిని సౌందర్యాన్ని అందం అయినటువంటి అనుభవాన్ని బైబిల్లో పరిశుద్ధాత్ముడు పొగిడాడు. కానీ మరియా గురించి ఏమి రాయబడలా. కానీ ఇవి యొక్క ఆత్మీయ సౌందర్యము చూడండి, ఆత్మీయ అలంకారము చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఒక సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి రావటానికి మరియను కోరుకున్న విషయం, ఆమె కూడా చూడండి ఎంతో అవమానం. యోసేపు కూడా వదిలేయాలని చూశాడు, నీతిమంతుడయి ఉండి వదిలేయాలని చూశాడు. కానీ చూశారండి, అది మహానందము. యేసుక్రీస్తుతో ఇదే మనం గుర్తించాలి. సిగ్గుపడే అవసరం లేదు. యేసుక్రీస్తుని మన ఆనందము, నీకు మరణము కంటే అది హైలైట్గా ఉండాలి. నువ్వు ఆనందము మహానందము అనే మాటలో ఇదే మీరు సెలబ్రిటీస్ అని చెప్పుకోవాలి. ఇది అందరికీ లేనిది కాబట్టి, ఇది మహానందము కాబట్టే ఆమె సంతోషం ఎంచుకుని నీ దాసురాలను, ప్రభుదాసురాలను ఇది జరగాలి, ఇది జరుగునుగాక, అది అవమానమైన నేను భరిస్తాను. ఎందుకంటే అవమానము కంటే గొప్పది ఆనందము. యేసయ్యను గూర్చిన ఆనందము శ్రమల కంటే గొప్పది. యేసయ్యను గూర్చిన ఆనందము అపొస్తలుని పౌలు 40 రకములైన శ్రమలు అనుభవించాడు, అయినను బాధపడలేదు. ఒకనొక సమయంలో శ్రమలే పౌలును గణపరిచాయి. కారణం ఏంటంటే ఆ 40 రకాలైన శ్రమల కంటే పౌలులో యేసుక్రీస్తును గూర్చిన ఆనందము. ఎన్నో అవమానాలు పొందాడు, దెబ్బలు తిన్నాడు, నిందించబడ్డాడు, ఏడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, వస్త్రహీనుడు కనిపించాడు, అయినను వాటిని బట్టి దుఃఖపడట్లేదు. ఒకనొక సమయంలో ఆ శ్రమలే, ఆ అవమానాలే ఆ దైవజనుని, ఆ భక్తి కలిగి వ్యక్తిని గణపరుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మహానందము యేసుతో, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది, యేసు జన్మలో ఆనందం ఉంది, ఆయన ఆరాధనలో ఆనందం ఉంది, వాక్యమును నమ్మువారికి ఆనందం ఉంది. అది మహానందం అని ఎంచుకోనవలేను. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అనగా ఆనందం. బట్టలు వేసుకున్న బట్టల కంటే ఎక్కువ ఆనందం యేసయ్యని గురించి ఉండాలి. చూసారండి, ఒకవేళ మనకు ఏముండా ఏమి లేకపోయినా యేసయ్య ఆనందం ఉన్నప్పుడు ఆ ఆనందం మనకు హద్దులు లేవు, అవధులు లేవు. పరిశుద్ధాత్మ చేత వారు ఆనందంతో నింపబడినప్పుడు నాట్యమారారు. ఆ ఆనందము కావాలి. ఇది ధనమును బట్టు, పదవును బట్టు కలిగే ఆనందాలు, దీనికి పోటీ కాదు, సాటి కాదు. యేసయ్య ఆనందము గొప్పది. అది ఆ ఆనందములో పాపము అసహ్యంగా కనిపించుద్ది, లోకం అసహ్యంగా కనిపించుద్ది. కానీ దేవుని పోలికలు ఉన్న ప్రజలు వీళ్ళు రక్షించాలని కోరు ప్రేరేపణ ఉంటుంది, అందరూ రక్షించబడాలని. చూసారండి, అంత మహానందము. ఇంకో మాట కూడా రాయబడి ఉంది, యేసుప్రభు వారు పుట్టుక గురించి మహానందం అని దూతలు చెప్పారు. యేసుప్రభు వారు పునరుద్ధానము గురించి మరియా, వేరొక మరియా సమాధి యొద్దకి వెళ్ళి అక్కడ మరి ఈ యొక్క పునరుద్ధాన సందేశమును ఆ దూత చెప్పినప్పుడు ఆ వర్తమానము, ఆ స్త్రీలు శిష్యులకు
అందించేటప్పుడు మహానందం అని అంటాడు. చూడండి తర్వాత మత్తయి సువార్త 8:8 వారు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధాన సందేశము కూడా మహానందముగా ఆ స్త్రీలు ఆనందంతో పరిగెత్తారు. అవమానం అని చూడలేదు, అపహాసం చేస్తారని చూడలేదు, స్త్రీలు పరిగెత్తారు. చూసారండి, యేసుక్రీస్తు సజీవుడు పరిశుద్ధుడు అని తిరిగి లేచాడు అని ప్రకటించడానికి పరిగెత్తారు, సువార్తకు పరిగెత్తారు. ఖర్చు పెట్టడానికి పరిగెత్తాలి, సువార్త ప్రకటించడానికి పరిగెత్తాలి, ఆనందించాలి. ఆరాధన అంటే ఆనందించాలి, సేవ అంటే ఆనందించాలి, అవమానం అంటే ఆనందించాలి, పరిచర్య అంటే ఆనందించాలి. కాబట్టి ఇది మహానందం. క్రిస్మస్ అనగా మహానందము, క్రిస్మస్ అనగా మహానందము, యేసుక్రీస్తుని ఆరాధన అనగా మహానందం, ఆయన నమ్మటం అనగా ఆయన నమ్మే వారికి ఆనందం ఉంటుంది, ఆయన్ని ఆరాధించే వారికి ఆనందం ఉంటుంది, మహానందము. ఇంకొక మాట, రెండో మాట కూడా చదువుదాం చూడండి. దీనిలో మరొక కోణములో మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములు యిర్మీయా గ్రంథములో 31:21 ఈ మాటను చూద్దాం ఒకసారి. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము, తిరుగుము ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. బాగా ఆలోచించేయండి, తిరగాలి, నీ హృదయం త్రిప్పాలి, నీ కుటుంబం త్రిప్పబడాలి, నువ్వు తిరగాలి. ఇశ్రాయేలు కుమారి కన్యక, ఈ నీ పట్టణము యెరూషలేం పట్టణము, చూడండి యేసుక్రీస్తు జన్మం వైపు సృష్టికర్త ఆయనను తిరగాలి, మనం త్రిప్పబడాలి. ఆలోచించేయండి, త్రిప్పబడాలి, తిరుగుము ఈ నీ పట్టణం మనకు, సంఘానికి, ఈ నీ వాక్యం యొద్దకు తిరుగు. ప్రజలా, యేసుక్రీస్తు ఆనందము తట్టు తిరుగు. యేసయ్య గొప్ప రక్షకుడు, పాపములు క్షమించే రక్షకుడికి ఈ లోకానికి వచ్చాడు, యెరూషలేములో పుట్టాడు, దావీదు పట్టణమందు ఒక జన్మ కార్యము. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, నిన్ను రక్షించి అభిషేకించే ఒక వ్యక్తి, పాపం నుంచి విడిపించే ఒక వ్యక్తి, ఆయన ఒక దేవుడై ఉన్న ఆయన మనిషి కుమారుడికి పుట్టాడు. తిరుగు, ప్రపంచమా దేశమా తిరగండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, ఈ మాటలు ఒకసారి గమనించండి, తిరగాలి మనం, త్రిప్పబడాలి. యేసు ప్రభు వారు జన్మ కార్యక్రమం జరిగినప్పుడు జ్ఞానులు ఏం చేశారు, ఖగోళములో నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎన్ని లోయలు దాటుంటారండి, దైవ సంకల్పం చొప్పున వాళ్ళు నడిచారు. వారి జ్ఞానమును ప్రక్కన పెట్టి, అసలు వాళ్ళ పేర్లే జ్ఞానులు, ఎంతమందో ముగ్గురు అని ఆ పదార్థాలను బట్టి ముగ్గురు అని అంటారు. సరే, వాళ్ళే జ్ఞానులు, వాళ్ళు ఖగోళ జ్ఞానులు, అసలు వాళ్ళ పేరు రాయబడిన మాట్లాడే జ్ఞానులు. ఒక నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, ప్రపంచంలో దేశంలో మరి ఒక ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుందని నడుచుకుంటూ వచ్చారు. వారి ప్రయాణంలో ఎంత సమర్పణ అండి, ఎన్ని దాటుంటారు, ఎన్ని అవమానాలు దాటుంటారు, ఎన్ని ఆకలి దప్పులు కేకలు ఇవన్నీ వాటిని విడిచిపెట్టుంటారు. ఆలోచించేయండి, వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసి ఉంటారు, ఏ విధంగా ఆ దినాలు సలై ఉండొచ్చు, ఇబ్బందులు అయి ఉండొచ్చు, కానీ వారు దైవచిత్తాన్ని అనుసరించి ఆకాశంలో నక్షత్రం నడుస్తుంటే వీరు ఆ నక్షత్రం వైపు చూస్తూ వస్తుంటున్నటువంటి విషయము చూడండి. వచ్చారు యెరూషలేముకి వచ్చారు. వాళ్ళకి ఆలోచన వచ్చింది, యూదులకు రాజుగా పుట్టిన వారు పూరిపాకలు ఎందుకుంటారు, రాజభవంతుల్లో కదా రాజులు ఉండేది అని చూడండి. దైవ సంకల్పాన్ని ప్రక్కన పెట్టి స్వచ్ఛత్వమును చూడండి వారు ముందు పెట్టి హేరోదు ప్రాంతాన్ని, ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళు త్రిప్పబడ్డారు, అటు భ్రమలో త్రిప్పబడ్డారు. చూడండి, అప్పుడు వారు వారు నడిపించినటువంటి నక్షత్రం మరుగైనట్టు మనం చూస్తాం కదండి. మత్తయి సువార్త 2:2 ఆ ఎంత చదవండి, తర్వాత అర్థమవుతుంది, మీ అందరు తెలిసిన మాటలు. కానీ నక్షత్రం కనిపించలా, ఒక నక్షత్రం నడిపించింది జ్ఞానులను. నక్షత్రము స్టారు, కొన్ని వ్యవస్థల్లో స్టార్ సింబల్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థలో
వాళ్ళకు కూడా ఒక స్టార్స్ ఉంటాయి కదండి. అంటే ఆ స్టార్ ఏంటంటే ఒక అధికారానికి సూచన, అంటే ఆ అధికారముతో నడిపిస్తారు, నడిపించే వారిని సూచిస్తుంది. ఒక మిలిటరీ వారిలో కానీ ఒక ఒక సిస్టంలో వారికి ఉన్నటువంటి గుర్తులు ఏముంటే స్టారు, నక్షత్రం. యేసుప్రభు వారు కూడా అంటారు, రక్షించబడిన వారు ఒక నక్షత్రం లాంటి వారు. మీ ఇంట్లో నువ్వు నక్షత్రం అయితే నీ ఇంట్లో వాళ్ళు నడిపించాలి యేసులోనికి. ఒక సంఘ సేవకుడు ఒక నక్షత్రం అయితే సంఘం నడిపిస్తూ ఉంటాడు. మీరు నక్షత్రాల్లో ఉండాలి. నక్షత్రం జ్ఞానులు నడిపిస్తుంది, గొప్పవారిని నడిపించాలి. కానీ వీళ్ళు స్వచ్ఛత్వము దైవ సంకల్పం ప్రక్కన పెట్టి కనిపించే భవంతులను, రాజ నగరులను చూచి బాహ్య సంబంధమైన వాటిని చూచి అటు తిరిగారు. వాళ్ళు అడిగారనమాట, ఏ రోజు ఎక్కడికి వాళ్ళు ఆశ్రయించారు చూసారా, ఏ రోజుని. ఏ రోజు ఎలాంటి వాడండి, ఏ రోజు యొక్క స్వభావం ఏంటి చూసారండి. ఏ రోజు తన మహిమను తను గణపరుచుకునేవాడు. ఏ రోజు చూడండి, ఆయన చెప్పిన మాటలు కూడా మనకు అర్థమవుతాయి కదా. ఈ విషయం జరిగిన తర్వాత 2 సంవత్సరాల మగ పిల్లలను అతను చంపించాడు. అంటే మగపిల్లలు వాక్యం ఏం చెలవిస్తుందంటే, ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో ఉన్నట్లుగా ఆ మగ శిశువు ఇనుప దండనతో ఏలునై ఉన్న మగ శిశువును ఆ ఘట సర్ప మృంగవలేని అంటాడు కదా. అంటే మగ శిశువు అంటే ఒక జయ జీవితం, జయ జీవితమును చంపే వ్యక్తి ఆ అతను ఆశ్రయించారు. ఒక జయ జీవితమును, నీలో ఒక జయ జీవితమును లేకుండా చంపే మరణానికి అప్పగించే వ్యక్తి హేరోదు. అలాంటి స్థితిని ఆశ్రయించారు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దైవ సంకల్పమును వారు, దైవ దృష్టిని, దైవ ప్రేరేపణను, దైవ నడిపింపును వారు విడిచి రాజులు ఇలాంటి వాటిలో పుడతారు కదా, గొప్ప గొప్ప వారి ఇళ్ళలో ఉంటారు కదా అనే ఆలోచనతో వారు అటు తిరిగినప్పుడు నక్షత్రం మరుగైనట్టు మనం చూస్తాం. ఏ రోజున ఆశ్రయించారు, ఏ రోజులో ఎన్నో చెడ్డ స్వభావాలు ఉన్నాయి ప్రియులారు. నక్షత్రము కాదు ఏ రోజు. ఒకసారి తురినీలు వారు ప్రసంగం, ఆయన ప్రసంగం చేస్తుంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని అన్నారు. వాళ్ళకి ఏదో మెచ్చుకున్నారు. అప్పుడు దేవుని గణపరచాలి ఈయన. అప్పుడు తానేదో గొప్పవాడిని అన్నట్టు తను తాను మహింపరుచుకున్నాడు. ఆ సమయంలో ఆ శిక్షాత్ర మీదకి వచ్చి దేవుని గణపరచగా, దేవుని మహింపరచగా, దేవుని వైపు చూడక ఆ తను తాను మహింపరుచుకుని పురుగులు పడి చనిపోయాడు. ఎవండి అధికారంలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా మనుషుడు కదండి, గడ్డి పువ్వు, నీటి మీద బుడగ, నీటి ఆవిరి లాంటి వాడు, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి వాడు, గతించిపోయే నీడ లాంటి వాడు. ఎంత ఓదాలో ఉన్నా, ఎంత గొప్ప కులంలో పుట్టినా, ఎంత ధనమున్నా, ఒక గొప్ప వ్యక్తి అయినా, అతడు ఎలాంటి వ్యక్తి అయినా, బలశాలి అయినా అండి, అతడు మనుషుడు. ప్రతి ఏ మనిషి అయినా దేవుని గణపరచాలి. ఏ మనిషి అయినా దేవుణ్ణి ఏదో తెలుసుకో, దేవుడు ఎవరై ఉన్నారు తెలుసుకోవాలి. తను తాను గణపరచుకుని నశించిపోకూడదు. అలాంటి వ్యక్తులను ఆశ్రయించినప్పుడు జ్ఞానులు చూసారండి, నక్షత్రం మరుగైందంట. ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నక్షత్రం కనిపించింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై, ఆనందం అండి. యేసుక్రీస్తు చూడండి, ఆనందం. యేసుక్రీస్తు నిత్యానందము, సత్యదేవుడు, మంచి మార్గము, సత్యదేవుడు. కాబట్టి ఈ సంవత్సరంలో కరోనా నుంచి తప్పించాడు దేవుడు, అపాయం నుంచి తప్పించాడు దేవుడు, ఎన్నో శోధల నుంచి తప్పించాడు దేవుడు. మీరు యేసులోని ఆనందము, ఆ ఆనందం చిన్నది కాదండి. అది ఎంత అవమానమైనా, శ్రమలైనా, అది కరువు అయినా, కట ఎవరు నీతో మాట్లాడకపోయినా, అందరూ నీకు పార్టీగా ఉన్నా, భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ఆనందము అది మహానందం. ఆ ఆనందము అవమానాలైనా చూడండి, నిందలైనా, ఏదైనా అది నువ్వు జయించగలవు. యేసుక్రీస్తు శిశువుగా ఆయన పుట్టాడు. మనకు ఒక శిశువు అనుగ్రహించబడెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు అనగా ఆయన పాపముల నుండి విడిపించువాడు, దేవుని కుమారుడు. కాబట్టి ఈ క్రిస్మస్ నెలల్లో ప్రియులరా ఆలోచించేయండి, ఆయన క్రిస్మస్ ఆరాధన అంటేనే ఆనందం ఉండాలి. ఆరాధన అంటే ఆనందం ఉండాలి. దేవుని కొరకు వెంబడించడం ఆనందం ఉండాలి. సువార్త ప్రకటించడం ఆనందం ఉండాలి. అయ్యా సలిగా ఉంది అందుకని రాలేకపోతున్నాను అని అనకూడదు.
ఆ ఆనందములో ఆ సంతోషములో ఆ చలి అనే దాని చలి పులి అని పేపర్ లేస్తున్నాడుగా. ఏమండి పులి ఒకవేళ చలి ఒక పులిలాగుంటే దాని ఎడమకాలతో తన్నండి, పళ్ళు రాలగొట్టాలి. ఎందుకనంటే అంత ఆనందం మీకు ఉండాలి, అంత సంతోషం మీకు ఉండాలి. యేసయ్య ప్రపంచమునకు చూడండి ఆ ఆనందకరమైనటువంటి ప్రదేశానికి గొర్రెల కాపర్లు వచ్చారంట, పొలములో ఉండేవాళ్ళు జ్ఞానులు వచ్చారంట, ఇక ప్రదేశం అంతా వచ్చారంట అండి. చూడండి ఎంతమంది ఎంత మత్తులో ఉన్నారో, ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారో ఆలోచించేయండి. కాబట్టి అందుకొరకే వ్రాయబడిన ఒక మంచి ఓ మంచి మాట ఏమనంటే మీ కొరకు మహానందము. అందుకొరకే ఈ 20 గ్రంథాలు చదివాం కదండి, వాడు తిరుగు యేసు ఈ పట్టణముకు రా, జ్ఞానులు మంచి వేలోనే వస్తున్నారు కానీ వాళ్ళు ఏ రోజు భవంతులు అంటే లోకంలో ఉన్న గొప్ప వాటి వైపు చూడకూడదు. గొప్ప కులమని గొప్ప మతమని గొప్ప గొప్పవని వెండి అని బంగారం అని మరి వాటిని చూసి భ్రమలో పడకూడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు అత్యానందభరితులుగా ఉండాలి, అభిషేకించబడాలి. చూడండి జ్ఞానులు మనం చూసినప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళు అటు తిరిగారు, ఎప్పుడైతే మరలా తిరపబడ్డారో మళ్ళా నడిపింపుకి వచ్చారు, ఆనందంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారండి, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశారు, ఆ సత్రం యుద్ధకు వచ్చినప్పుడు వారు సాగిలు పడ్డారు, తమ్మును తాము తగ్గించు ఒక జ్ఞానులు సాగిలు పడ్డారంట, ఆరాధించారంట అండి. ఎంత భక్తి జీవితం చూడండి, ఎంత తగ్గించుకున్నారో చూశారండి. అవును ఆయన శిశువైన ఆయన సృష్టికర్త, ఆయన శిశువైన ఆయన సృష్టికర్త. ఆ సుమేనేమన్నాడండి ఆ శిశువును చూసినప్పుడు, నాథా నాథా సత్యస్వరూపి. ఆయన శిశువు, శిశువుగా ఉన్న ఆయన ఆయన దేవుడు. ఆయన శిశువుగా బొమ్మ పెట్టి బొమ్మలో ఆ చేతిలో శిశువుగా పెట్టి అట్లాగే మీరు ఆరాధించొద్దు. కాబట్టి యేసయ్య రక్షకుడు, ఆయన విమోచకుడు. ఈ లోకమంతా ఆయన వాక్యంతో నింపబడాలి, ఆయన ఆత్మతో నింపబడాలి. కాబట్టి మీరు రక్షించబడి మరి జ్ఞానులను నడిపించే నక్షత్రం వలె మీరు కూడా అనేకులను నడిపించండి, నడవండి. దేవుని గురించిన ఆనందం ఆత్మలో ఆనందించండి, అభిషేకించబడండి, పరవశించబడండి. ఈ క్రిస్మస్ ఆనందం మీ కుటుంబాల్లో ఉండను గాక, ఈ క్రిస్మస్ సంతోషం మీ కుటుంబంలో ఉండను గాక, ఈ క్రిస్మస్ సమృద్ధి ఆ అభిషేకము మీకును మీ కుటుంబాలకి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటూ చిన్న ప్రార్థన స్తోత్రం. ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఒక ఆనందము సంతోషము తినింపి దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.